ప్రకృతి కలిగించి మంచి వర్షాలు పడి పొలంలో నీళ్లు ఉన్నా బయలు నీళ్లు ఉన్నప్పటికి కూడా వ్యవసాయం చేయకుండా తిప్పుబట్టుబడి బతికేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో చెప్పి మనం చేస్తాం. ఎక్కడ కూడా ఇది లేదు, దేశంలో ఏ రాష్ట్రం లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో భూమిని నమ్ముకొని మట్టి బిడ్డలను పట్టినటువంటి ఇవాళ వ్యవసాయదారులకి ఒక్కొక్క జారీ చేసి పంటలు వేయకుండా రైతులు మట్టి కొట్టిన నాయకులు కేసీఆర్ నుంచి మర్చిపోవాలని చెప్పి పనిచేస్తాము. అంతేకాదు చివరికి అక్కడ ఇంట్లో ఏం చేసి పడతాం, ఇంటి మన వాళ్ళు పండించుకున్నామని చెప్పి పంటలు వేస్తే ఇవాళ వరి అమ్ముకోవడానికి మీ ప్రాంతంలో ఏం కాకుండా తెలియదు. కానీ మా ప్రాంతంలో మాత్రం 40 కిలోల బస్తకి 3 కిలో 4 కిలో తరుగుతో కూడా తీస్తా ఉన్నారు. 20 కిలో 30 కిలో కాంటాలు కావు, కాంటలు వేసి ట్రాక్టర్లు వేసి లాంగ్లు వేసి బిల్లులు పంపిస్తే వారం రోజులు అమ్ముడు కాదు. ట్రాక్టర్లు మనమే పెట్టాలి, అమాయ కోసం మనమే వెళ్ళాలి. తీరకపోతే 4 కిలో కింటల వెనుక 10 కిలో పనిచేస్తాడు, 10 కిలో కింటల వెనుక 200 కిలో అయిపోతా ఉంది. రైతు బంధు పేరు ఎకరానికి 5 వేలు ఇస్తూనే పంట పేరు మళ్ళీ 4 వేలు ఉన్నారు. ఇంకో పథకంలో మనం ఎత్తుకోతున్న విషయాన్ని మర్చిపోతుంది పనిచేస్తాం. కేసీఆర్ మాటలకి కేసీఆర్ చేతలకి ఎట్లా పొందలేదో నాకంటే కొన్ని తెలుసు. ఎందుకంటే మీ అందరికీ చాలా మంది ఊళ్ళో అంటా ఉంటారు, మా కేసీఆర్ పింఛను ఇచ్చుడు, మా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చుడు, మా కేసీఆర్ పింఛను అని చెప్పు, మా కేసీఆర్ రైతు బంధిస్తుడు అని చెప్పు. నేను ఒకరు అడుగుతున్నాను, మీకు ఇచ్చే రైతు బంధు, మీకు వచ్చే పెన్షన్, నెలలకు వచ్చే పెన్షన్, మీ బిల్లులకు వచ్చే కళ్యాణ్ లక్ష్మి, డెలివరీ రైతు తీసుకునే గిట్టు, ఇవన్నీ కూడా కేసీఆర్ ఇంతకని ఇస్తలేడు అన్నది సత్యవ సాక్ష్యం. నిన్న మొన్న ఏం చేసింది కేసీఆర్, తాగినాడు కట్టే తాళ్ళ పన్ను అని చెప్పి, తాగినాడు కట్టే తాళ్ళ పన్ను అని చెప్పి నిన్న ఏం పెంచిండు, పీల మీద ధర పెంచిండు, లిక్కర్ సీసాల మీద ధర పెంచిండు, పేదలు తాగే లిక్కర్ సీసాల మీద ధర పెంచిండు. దాదాపు చెప్పేది మాత్రం 4500 కోట్ల రూపాయలు, ఒక 10,000 కోట్ల రూపాయల పాలన పన్ను విషయాన్ని మర్చిపోతుంది పడదు. మీకు ఒక విషయం తెలియదు, ఇవాళ పెన్షన్ పెట్టడం వచ్చే డబ్బు 9,000 కోట్ల రూపాయలు, కళ్యాణ సుబ్బడం వచ్చే డబ్బు మొత్తం రాష్ట్రంలో 1,500 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ ఇంటిదారు మీరు వచ్చే డబ్బు 200 కోట్ల రూపాయలు. అంటే కళ్యాణ లక్ష్మి 1,500,000, పెన్షన్ 9,000 కూడా రైతు బంధం ఎంత కడితే అది ఒక 12,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిస్తే కూడా 22,000 కోట్లు, 23,000 కోట్లు అవుతుంది. కానీ మన ఊళ్ళల్లో మండలి పక్కన పెట్టిన బ్రాండ్ షాపు, మన ఊళ్ళల్లో పెట్టిన పెట్టు షాపు ఆనాడు లంబాల తండాలలో గిరిజన కుటుంబంలో కుటుంబ బంధుకాలని చెప్పి చెప్పి ఆ కుటుంబ జాడలో పెయింట్ షాపులు ఓపెన్ చేసిన కేసీఆర్ ఇవాళ ఎన్ని నెలలు కూడా తప్పకుండా మీకు తెలుసా, మన రాష్ట్రంలో మనం తాగిపించి మనం కూలి చేసుకున్న డబ్బుల్ని ఆటలు ఆడుకునే మన అన్న దగ్గర, పంటలు పండించుకునే మన రైతు దగ్గర కేసీఆర్ మద్యం సీసాలన్నీ సంపాదించిన డబ్బు 37,000 కోట్ల నుంచి మనం వచ్చుకో 37,000 కోట్లు. అది మనసులో మనకే ఇచ్చి, మనసులో మనకే ఇచ్చి కేసీఆర్ బంధం ఏమంటారు, పెన్షన్ నేనే ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి నేనే ఇచ్చిన, దేశంలో ఎక్కడ సత్యం సత్యమని చెప్పి ఇవాళ మన బుకాయిస్తూ ఉంటే, మన అభిమంతా ఉంటే మాట్లాడుకోండి, మనం చూసి ఉంటాను తప్ప వింటాను తప్ప మరి ఆ 37,000 కోట్ల రూపాయల వెనుక పుస్తకం జరిగింది. ఎంతమంది ఒకసారి చెప్పేది మీ పిల్లల ఊళ్ళల్లో తాగి తాగి ఇంటికి వస్తారు, మళ్ళా భార్య చేసిన కూలి పైసలు ఇవ్వమని చెప్తాడు, భార్య కనుక తాళ్ళకు పైసలు ఇవ్వకపోతే భార్యను కొడతాడు.
అమ్మ అక్క వచ్చి ఎన్ను కొడుతున్నారు అని చెప్పి అమ్మ అక్క వస్తే అమ్మను చంపిన కొడుకులు మనం చూసాం దారుణ వైఖరిలో. తండ్రి వద్దంటే తండ్రిని చంపిన కొడుకు చూసాం. ఏ షాపు రాకుండా తెలియదు కానీ పెయింట్ షాప్ రాకుండా ఎప్పుడంటే అప్పుడే తలుపు కొడితే పెయింట్ షాప్ తెలుస్తుంది నీ కావాల్సింది కసిస ఇచ్చే పరిస్థితి దేశాయపోయింది. పంజాబ్ లో చనిపోయిన రైతాంగానికి 3 లక్షల రూపాయలు చెప్పిన పరిస్థితి అంటే
ఈయన మరణించడం వల్ల మందిరంలో పోవడం సమస్య. ఇవాళ తనని కాకపోతే లేకపోతే అప్పసంగా అందరూ దానం చేసినట్టుగా మనల్ని కష్టపడి అప్పని ఇవాళ ఎక్కడో మన పంచాలను ఇస్తున్నాడు ఇవ్వడానికి మాత్రం భద్రతలేము అని. కానీ ఇక్కడ మాత్రం ఉంటే దంతపు జీవితం నడిచే వాళ్ళు అనేక మంది ఉన్న విషయం కనపడలేదా ముఖ్యమంత్రి గారు చెప్పడతాం. మేము కూర్చో రాజకీయాలను ఏట్ల రాజకీయాలంటే తెలంగాణని సక్కడితే సత్తా లేదు కానీ పంజాబ్ పోతాడు ఎందుకు పోతాడు ఇంకేదో ఉండబడతా. ఇవాళ నేను ఎగ్రిమెంట్ మీరు ఇవాళ ఒకటే ఈ గంట మీద రెండోసారి దేశ అధికారం వచ్చిన తర్వాత ఒకటే అనుకుంటున్నాను అమ్మాయి కేసీఆర్ అంటా. ఒకప్పుడు మేము కేసీఆర్ గొప్పగా భావించినాం కేసీఆర్ కొలతేసి కనిపించినాం కానీ ఇవాళ మాత్రం కేసీఆర్ మాకు మారిపోయిండు మమ్మల్ని కలిసే మార్గం మమ్మల్ని కలిసే టైం లేదు మా గురించి ఆలోచించడం లేదు. ఉంటే ఈ పక్క కూడా ప్రభావంలో ఉంటాడు ఉంటే ప్రకటన ఉంటాడు తప్ప ప్రజలే మాత్రం నిలబెట్టారు. చివరికి ఎమ్మెల్యే కలిసే బాధ్యత మంత్రులు కూడా అడిగిపోవాల్సింది తప్ప మంత్రులు చేసేది అవసరం లేదు. ఒక గా పరిమాణం ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి ఇవాళ కేసీఆర్ నిజ స్వరూపమైందో తన నైజమైందో ఇవాళ అర్థమైంది కాబట్టి ఇవాళ ఎట్టి ప్రశ్న కూడా రాబోయే కాలంలో కేసీఆర్ గద్దరించడే తెలంగాణ ప్రజల యొక్క పంట మంచిగా భావిస్తా ఉన్నారు. కానీ ఆయన మన నా ఉద్యోగాలు మీరు చాలా మంది వచ్చారు ఏం చేసే ఉద్యోగాలు నేను ఇంతమంది వచ్చేవాడు చెప్పాను 20 ఏళ్ళు ఆయన అడుగులు అడుగు నడుచుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమం బిడ్డ తెలంగాణ ఏర్పాటు కోసం 100 కేసులు పెట్టబడ్డా జైలులో కుట్టినా జై తెలంగాణ పెట్టేసిన బిడ్డలు కష్టకాలంలో కరోనా వస్తే ఏం చేసాం మేము చూసాం మంత్రిగా ఏం చేసాం మేము చూసాం. అలాంటి వాడిని బయటికి ఎగబట్టి బయటికి ఎగబట్టి రాజీనామా చేయించి ఈ ఉద్యమ బిడ్డలు ఈ గొప్ప గొప్పని నా హుజరాబాద్లో 10-11 మంది మంత్రులు వచ్చి 100 మంది పోలీసులు వచ్చి అక్రమంగా సంపాదించిన డబ్బు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తాగిపించి 200,000 కోట్ల రూపాయలు దత్తబందు అనౌన్స్ చేసి 400 కోట్ల రూపాయలు దత్తబందు రూపంలో గోల్డ్ స్కీమ్ రూపంలో గొడవలకు గోల్ ఇచ్చి ప్రమాణం చేయించి దత్తలకు చెక్కులు ఇచ్చి పోషణ ప్రమాణం చేయించి రాయకాన్ని ఉడవకండి రాయకాన్ని ఉడవకండి అని చెప్పి పప్పం పట్టినా చెప్ప చెలుమనిపిస్తున్న అవసరం. కేసీఆర్ నీ డబ్బు సంతలను హుజరాబాద్ నొందరు నీ మద్యం సీసాలను హుజరాబాద్ నొందరు నీ పెద్దలకు భయపడేది కాదు నా హుజరాబాద్. నా హుజరాబాద్ ఆత్మగౌరవాన్ని కోరుకుంటుంది నా హుజరాబాద్ కర్మాన్ని కోరుకుంటుంది నా హుజరాబాద్ మా కళ్ళల్లో కళ్ళని బిడ్డలు వినిపించుకుంటుంది. మేము ఎవరమే కాదు తెలంగాణ సమాజం కోరుకున్నా తెలంగాణ సమాజం ఎదురు చూసినా మేము ఆత్మగౌరవాన్ని కల్పిస్తామని చెప్పి మననే ఉద్యోగాల్లో బ్రహ్మాండం కల్పిస్తామని చెప్పింది. అది కల్పించిన తర్వాత ఆయన మెడలు పనిచేయకుండా అయిపోయింది ఆడమాం అయిపోయాడు ఏం చేయకపోలేదు. అంటే ఎన్ని మండలంలో ఖర్చు పెట్టినా ఇంత ప్రతిత్వం పాల్పడ్డా ఎట్ట చేసి ఇంకలేదని చెప్పి పనిచేయగలడు. అప్పుడు అదే ప్రయత్నం రేపు ఆలయంలో కూడా చేస్తాము. నేను అనుకుంటా ఆ ఒక్క దగ్గర అంటే ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు పనిచేసి కానీ మొత్తం ఏంటంటే గంట పనిచేస్తారా సత్తా ఉందా? సత్తా ఉండదు సత్తా ఉండదు. ఇవాళ ఆలయంలో కూడా ఓటు 5,000 రూపాయలు ఇస్తారా 10,000 రూపాయలు అక్కడ ఇస్తారు పక్క ఆయన దగ్గర మామూలు పైసలు ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు కోసం తీసి పక్కన పెట్టాడు. నేను అంటున్నా తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు. తెలంగాణ ఇవాళ పరిగణించి కొట్టాలి తప్ప ఉంది తెలంగాణ కాబట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన హుజరాబాద్లో ఏం చేసిందో అలా 10% పని ఈ డబ్బులు ఖర్చు పెట్టే పని చేస్తారు మద్యం తాగిపించే ప్రయత్నం చేస్తారు నాయకులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం ఒకటే అనుకుంటున్నాడు ఆయన ఎంటర్టైన్ ఆయన సభ ఆయన ఎంటర్టైన్ నీ పట్టణంలో కావాలి అందించలేదు మన పైసలు మన పైసలే కాబట్టి తప్పకుండా తీసుకున్నాను డబ్బులు వేసుకుందాం మన వైపు పడుతుంది. కేసీఆర్ దెబ్బతించడమే కేసీఆర్ కొట్టడమే సమాజంతో భావిస్తా ఉంది
అలాగే ఎక్కడ పోయినా కూడా నేను ఎవరు నాకు పోలీస్ ఆఫీసర్ కలిసి చెప్తా ఉన్నాను. 23 మంది పనిచేస్తున్నాడు ఒక 5-6 జిల్లాలో. ఎవరికి నాకు చెప్తామంటే ఈసారి మాత్రం కేసీఆర్ కోర్టు చేసేస్తా, ఈసారి మాత్రం ఏం చేసేస్తా, ఈసారి చేస్తే తప్పకుండా కాంగ్రెస్ ఎక్కడేమో మళ్ళా కేసీఆర్ పోతేనేమో టైం కాంగ్రెస్ తెలిపి చేంజ్ చేశారు. 12 మంది పనిచేసి మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఈ ఇద్దరు కూడా మళ్ళీ కేసీఆర్ అధికారులు కట్టబడతారని భావిస్తారు. కాబట్టి కేసీఆర్ నా రూపంలో కూడా పోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సభ నుంచి ఆస్కారం ఉంటుంది, మద్దతు నుంచి ఆస్కారం ఉంటుంది, దేశంలో మళ్ళీ రాబోతుంది అధికార అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అయితే కేసీఆర్ మరీ కొట్టాలని భావిస్తారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి ప్రజలు సుఖంగా ఉంటారు. ఇవాళ మన నాయకులంతా కూడా ఇవాళ జయవంతు నాయకులు కావచ్చు, భారత నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ఐక్యతలో కలిసికట్టుగా అధికారం కలుసుకున్నట్లో ఉందని చెప్పి మర్చిపోకండి. 45 పంచాయతీలు 35 పంచాయతీలు మా మధ్యశాల నాయకులు అధికారం రాకపోవచ్చు, కానీ ఇవాళ అధికారం దూరంగా దూరం లేదు, అధికారం ముందుగా ఉంది. అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆశీర్వదించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి దాన్ని పంటలే వాళ్ళు ఏం చేస్తుంది, మేము ప్రళయం లెక్క వస్తుంది దారుణంగా మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీకి రిటర్న్ లేదు కదా, భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేదు, అభ్యర్థులు పుట్టుకొని ప్రజలు ఉంచాలి, నాయకులు పుట్టుకొని ప్రజలు ఉంచాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణ గత మీద ఇకనే జెండా మన జెండా నేను విషయం మర్చిపోతాయని చెప్పి మనం చేసి ఇవాళ చేయాలనుకున్న నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలుసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాజీ, భారత్ మాతాజీ, నరేంద్ర మోడీ నాయకత్వం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్, ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, ఐ డ్రీమ్, ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్, డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, డు వాచ్ ఐ డ్రీమ్.